الحمد لله المتفرد بالخلق والتدبير والمتعالي عن الشبيه والنظير العليم الذي لا يخفى عليه ما في الضمير أحمده سبحانه وهو على كل شيء قدير وسع علمه جميع الخلائق وهو السميع البصير له ملك السماوات والأرض وما بينهما وإليه المصير وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله البشير النذير صلى الله عليه وعلى آله وأصحابه أجمعين أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فالله خير حافظا وهو أرحم الراحمين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, మనం రక్షించబడాలంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న విషయం, అల్లాహ్ మాత్రమే మంచి రక్షకుడు, ఆయన అందరికన్నా ఎంతో కరుణామయుడు కూడా. కరుణామయుల్లోకెల్లా అత్యంత ఘనాఘన కరుణామయుడు, కృపాశీలుడు, దయానిధి అల్లాహ్ సుబ్హానహు వతాలా. అభిమానమిత్రులారా, మానవ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఉప్పొంగిన జలప్రళయంలో వజ్ర సంకల్పులైన ప్రవక్త నూహ్ అలైహిస్సలాం మరియు ఆయన అనుచరుల్ని బిస్మిల్లాహి మజ్రేహా వ ముర్సాహ అని రక్షించింది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు లేడు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువ అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోని కనీ విని ఎరుగని విధంగా మండించబడిన అగ్నిగుండంలోంచి ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కుల్నా యా నారు కూనీ బరదం వ సలామన అలా ఇబ్రాహీం అని రక్షించింది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువ అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఒక తల్లి అచంచల విశ్వాసానికి, ఒక తండ్రి అనితర సాధ్య త్యాగానికి, ఒక పసిగుడ్డు ఆకలి దాహానికి ఫలితంగా ఒట్టి నల్ల రాతి నేలలో జంజం జలనిధిని పెళ్ళుబుకించి తల్లి బిడ్డల్ని చావు నుండి రక్షించి ఆ అమృత జలాన్ని ప్రళయం వరకు తిరుగులేని అద్భుత జలంగా మార్చి ప్రపంచ విశ్వాసులందరికీ ఓ బహుమానంగా ఇచ్చింది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువ అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోని కనీ విని ఎరుగని రీతిలో తండ్రి మాటకు శిరసా వహించి ప్రాణాన్ని తృణపాయంగా త్యాగం చెయ్యడానికి సంతోషంగా సిద్ధమైపోయిన ప్రవక్త పుత్రోత్తములు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని జిబహ్ కాకుండా కాపాడి వారి త్యాగానికి ప్రతీకగా స్వర్గం నుండి పొట్టేలును దించి ప్రళయం వరకు రాబో విశ్వాసులందరూ త్యాగోత్సవం జరుపుకునేలా దీవించింది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువ అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోని
అంతకు ముందు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అయిన వారే అంతముందించి అనంత లోకాలకు పంపాలని పన్నిన కుట్రలో విశ్వంలోనే అత్యంత సుందరాంగులైన ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారిని బావిలో, బజారులో, రాజమహల్లో, నిందలో, మందలో, చెరసాలలో రక్షించి ఈజిప్టుకే రాజుని చేసింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకు మించిన గొప్ప రక్షకుడు లేడు. ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువా అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోని కనీ విని ఎరుగని విధంగా నైలు నదిని 12 పాయలుగా చీల్చి గోడలా నిలబెట్టి ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు ఆయన అనుయాయుల్ని రక్షించింది ఎవరు? కటిక ఎడారిలో ఒక సాధారణ బండరాయి గుండా 12 సెలయేర్లను పెళ్ళుబుకించి ఆహారంగా మన్ను సల్వాను దింపి వారిని ఎడారి పాలు చెయ్యకుండా రక్షించింది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరు లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువా అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోని అంతకుముందు కనీ విని ఎరుగని పద్ధతులు మానవోత్తములైన సుభక్తాగ్రేసరులైన ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిని ఎలీ ఎలీ లామా సబక్తని అని ఆయన వేడుకున్నప్పుడు ఈ గున్నెను నా యొద్ద నుండి తొలగింపు ఆయనను నా చిత్త ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానున్ను అని ఆయన వేడుకున్నప్పుడు శత్రు సైన్యాలు శిలువ ఎక్కించాలని పన్నిన భయంకర యొక్క కుట్రను భగ్నం చేసి ఆయన్ను రక్షించి సజీవంగా తన వైపునకు ఎత్తుకున్నది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరు లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువా అర్హమర్ రాహిమీన్. మానవ చరిత్రలోని కనీ విని ఎరుగని విధంగా ఒక్కడిగా మొదలైన సత్యోద్యమాన్ని లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న నినాదాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలన్న శుభ సంకల్పంతో వచ్చిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగడుగున అందరూ కలిసి ఆయన్ను హత్య చెయ్యాలనుకున్నప్పుడు సౌర్ గుహలో ఆయన తలదాచుకున్నప్పుడు బద్ర మహాసంగ్రామంలో ఉహద్ హునైన్ యుద్ధాలలో ఆయన్ను రక్షించి తిరుగులేని హృదయాల విజేతగా నిలబెట్టింది. నేడు ఆ సత్య విశ్వ ఆ సత్య విప్లవాన్ని శ్వాసించే అక్షరాల 180 కోట్ల మంది ముస్లింలు 59 దేశాలు ఉండేలా దీవించింది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరు లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువా అర్హమర్ రాహిమీన్. మన జననం మొదలు మరణం వరకు కనులు తెరిచింది మొదలు కనులు మూసేంత వరకు మనల్ని అనుక్షణం ప్రతిక్షణం మనం నిద్రిస్తున్నా మేల్కొని ఉన్నా నడుస్తున్నా నిలబడి ఉన్నా మాట్లాడుతున్నా మౌనంగా ఉన్నా జాగరూకగా ఉన్నా ఏమరుపాటులో ఉన్నా అభిమానమిత్రులారా కంటిరెప్ప కన్నా గొప్పగా మనల్ని కాపాడుతున్నది ఎవరు? అల్లాహ్ ఆయనకు మించిన గొప్ప రక్షకుడు ఎవరు లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిజా వహువా అర్హమర్ రాహిమీన్. ఇక మన ధనమాన ప్రాణాలకు రక్షణ కావాలన్నా ప్రాణాధికంగా ప్రేమించే ధర్మానికి రక్షణ కావాలన్నా మనం సల్లగా జీవించాలన్నా నలుగురికి మేలు చెయ్యాలన్నా మన బతుకును మనం బంగారం చేసుకోవాలన్నా ఒకరి బతుకుని బంగారంగా మార్చాలన్నా అల్లాహ్ కృప ఆయన రక్షణ మనకెంతో అవసరం. అందుకే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారిని ఉద్దేశించి ఎంతో ప్రేమగా చెప్పిన మాట, యా గులాం ఇహ్ఫదిల్లాహ యహ్ఫదుక్ ఇహ్ఫదిల్లాహ తజిదుహు తుజాహక్. బాబు నువ్వు అల్లాహ్ ఆదేశాలను కాపాడు, అల్లాహ్ పట్ల నీకున్న విశ్వాసాన్ని కాపాడుకో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతిగా నిన్ను కాపాడుతాడు, అల్లాహ్ చెప్పినట్టుగా నువ్వు నడుచుకో, ఆయన ఆదేశాల యొక్క ఛాయలోనే నీ జీవితం అనేది అంతమయ్యేలా నువ్వు ప్రయత్నించు, అల్లాహ్ నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట ఇది. ఎవరి మాట అండి? వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యుహా
ఆయన నోట నుండి వెలువడిన ప్రతి మాట అది అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క దివ్యావిష్కృతి దైవ వాణి. సత్యం తప్ప ఆయన నోట అనేది మాట వెరుగదు. అలాంటి ప్రవక్త చెప్పిన మాట ఏమిటంటే ఇహ్ఫదిల్లాహ్ యహ్ఫదుక్, అల్లాహ్ మిమ్మల్ని రక్షిస్తాడు. దీనికి మించిన జమానతు, దీనికి మించిన గ్యారంటీ అనేది, దీనికి మించిన భాగ్యం అనేది, దీనికి మించిన సౌభాగ్యం అనేది, అదృష్టం అనేది మరొకటి లేదు, కాజాలదు అన్నక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానమిత్రులార, మనం అల్లాహ్ యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ప్రథమంగా తౌహీద్ని మనం కాపాడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అల్లదీన ఆమను వలం యల్బసు యల్బసు ఈమానహుం బిజుల్ ఉలాయిక లహుముల్ అమన్ వహుమ్ ముహ్తదూన్. సత్యాన్ని విశ్వసించి అందులో బహుదైవ ఆరాధన భావానికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వని వారికి శాంతి స్థిమితాలు ప్రాప్తమవుతాయి. అలాంటి వారే సన్మార్గంలో ఉంటారు. కనుక అభిమానమిత్రులారా, ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల మనం కలిగి ఉండాల్సిన యొక్క తౌహీద్ భావం ఏదైతే ఉందో, ఆయన యొక్క అస్తిత్వ విషయంలో కానీ, ఆయన గుణనామాల విషయంలో కానీ, ఆయన ఆరాధన యొక్క ఉపాసనా రీతుల విషయంలో కానీ, ఏ యొక్క తౌహీద్ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలో అలాంటి పవిత్ర భావాన్ని మనం తూట్లు పొడుస్తున్నాం. తూట్లు పొడిచి ఆయనకు అల్లాహ్ రక్షణ మనకు దక్కాలి, అల్లాహ్ మనల్ని కాపాడాలి, అల్లాహ్ మనల్ని రక్షించాలి అని మనం కోరుకుంటే అది ఎలా సాధ్యమవుతుందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమానమిత్రులారా, గమనించాల్సిన విషయం ఈరోజు మన పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే, అభిమానమిత్రులారా, మనం ధనం గురించి మనకు బాగా గుర్తుంది, అయితే ధర్మాన్ని మర్చిపోయాం. అలాగే అభిమానమిత్రులారా, కీర్తి పరువు ప్రతిష్టల గురించి, పరువు ప్రతిష్టలు మనకు బాగా గుర్తున్నాయి, అయితే ఆ కీర్తి ప్రతిష్టలు మనకు ప్రసాదించే అల్లాహ్ సుబ్హానహు వతాలాను మనం మర్చిపోయాం. ప్రాణం గురించి మనకు జాగ్రత్త ఉంది, అయితే ఆ ప్రాణాధినేత ఎవరైతే ఉన్నారో, ప్రాణ ప్రదాత ఎవరైతే ఉన్నారో, ఆయనకు సంబంధించిన బాధ్యత మనకులో లేదు. అదేవిధంగా సంతానం గురించి మనం ఆలోచిస్తున్నాం, అయితే సంతాన ప్రదాతను మనం మర్చిపోయాం. శాంతి గురించి మనకు చింత ఉంది, అయితే శాంతి ప్రదాతను మనం మర్చిపోయాం. అదేవిధంగా అభిమానమిత్రులారా, ప్రపంచం అంటే మనకు కాస్త ఎక్కువ మోజు ప్రేమ అన్నీ ఉన్నాయి, అయితే పరలోకాన్ని అసలు విస్మరించి మనం జీవిస్తున్నాం. అదేవిధంగా అభిమానమిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఈరోజు మస్జిద్లు ఎంతో యొక్క కోలాహలంగా నిండి ఉండాల్సింది పోయి దర్గాలు నిండి ఉన్నాయి, షిర్క్ యొక్క ఆ స్థానాలు, ఆ యొక్క మఠాలు అనేవి నిండి ఉన్నాయి. కనుక మస్జిద్ అంటే మనకు ప్రేమ లేదు, కానీ దర్గాల మీద ప్రేమను మనం అనేది కురిపిస్తున్నాం. అభిమానమిత్రులారా, ఇలాంటి యొక్క స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క రక్షణ మనకు దక్కాలి అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని రక్షించాలి అంటే, ఎప్పటి వరకైతే తౌహీద్ అనే ఈ స్వచ్ఛమైన భావనను మనం కాపాడుకోమో అప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు వతాలా రక్షణ, ఆయన యొక్క దీవెన అనేది మనకు లభించదన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట, ఇన్నక మయ్యతున్ వ ఇన్నహుమ్ మయ్యతున్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా తమరు కూడా మరణిస్తారు, అలాగే వేరే వారు ఇతర ప్రజలు కూడా ఒక సమయంలో వారు మరణించవలసిన వారే. చివరికి అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్ వ యబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. విశ్వంలో ఉన్న యొక్క చరాచరాలన్నీ అంతమైపోతాయి, శాశ్వతంగా సజీవంగా ఉండే అస్తిత్వం కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలాది మాత్రమే. కనుక అభిమానమిత్రులారా, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం అనేది సంభవించిందో, అప్పుడు భావోద్రేకానికి లోనై హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అనుహు గారు కరవాలం చేతబూని, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరణించారంటారో వారి యొక్క శిరస్సును నేను ఛేదిస్తాను అని ఆయన ఆ సందర్భంగా భావోద్రేకానికి ఆయన లోనయ్యాడు. ఆ సందర్భంలో హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అనుహు గారు అక్కడికి విచ్చేసిన మీదట అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క వాక్యాన్ని ఆయన ఆ సందర్భంగా చదివి వినిపించడం అనేది జరిగింది. ఆ వాక్యం ఏమిటంటే, వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్
قد خلت من قبله الرسل أفإن مات أو قتل انقلبتم على عقابكم ومن ينقلب على عقبيه فلن يضر الله شيئا وسيجزي الله الشاكرين. محمد صلى الله عليه وسلم ఒక అల్లాహ్ ప్రవక్త, ఆయనకు పూర్వం కూడా అనేక మంది అల్లాహ్ ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఆయన గనక మరణించినట్లయితే, మరణం అనేది ఆయనకు సంభవించినట్లయితే, మీరు ధర్మాన్ని వీడి వెనుదిరుగుతారా? మరి ఎవరైతే ధర్మాన్ని వీడి వెనుదిరుగుతారో వారు స్వయానికి నష్టపరుచుకున్న వారవుతారే గాని దానివల్ల అల్లాహ్కు జరిగిన నష్టం ఏమీ లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా శుక్రు పాటించే వారిని, సబ్ర్ యొక్క వహించే వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తాడు, ప్రతిఫలాన్ని పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడమే కాకుండా ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట, మన్ కాన యఅబుదు ముహమ్మదన్ ఫఇన్న ముహమ్మదన్ ఖద్ మాత్ వమన్ యఅబుదు అల్లాహ్ ఫఇన్న అల్లాహ్ హయ్యుల్ లా యమూత్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆరాధిస్తున్నారో వారు తెలుసుకోవాలి. ఎప్పుడు చెబుతున్న మాట, సహాబాల కాలంలో చెబుతున్న మాట ఇది. వారి విశ్వాసాన్ని శంకించాల్సిన అవసరమే లేదు. రదియల్లాహు అన్హుమ వరదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పేశాడు. అలాంటి సహాబాల ముందు చెబుతున్నారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆరాధిస్తున్నారో వారు తెలుసుకోవాలి, ఆయన మరణించారు. మరెవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వారు గుర్తుపెట్టుకోవాలి, అల్లాహ్ సుబ్హానహు తాలా సజీవుడు, ఎప్పటికీ మరణం ఆయనకు రాదు. అభిమాన మిత్రులారా, ఈ విశ్వాసం అనేక దారి, తౌహీద్ అనే దారి అనేది చాలా పరీక్షలతో కూడినది. ఈ దారిలో మనసు చేసే గారడీలు అనేవి ఎన్నో. అభిమాన మిత్రులారా, మనసు పేరాసల నియం నిలయం, అత్యాశల ఆలయం అదో అఘాతం. ఎంత పోసినా నిండదు, ఎంత దొరికినా తృప్తి చెందదు. కొంత కష్టపడి కొండంత లబ్ధి పొందాలని తహతాలాడుతుంది. ఏమాత్రం శ్రమ లేకుండానే అన్నీ తమకే దక్కాలని కూడా అరులు చేస్తుంది. ఏవీ ప్రాప్తం కాకపోయినా కనీసం పేరు ప్రతిష్టలైనా తన సొంతం అవ్వాలని ఉవ్విళ్ళూరుతుంది. కనుక అభిమాన మిత్రులారా, కుటుంబ ఆచారాలని, తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న సాంప్రదాయాలని, ఇలా అనేక విధాలుగా మనసు అనేది మభ్యపెట్టి మనల్ని తౌహీద్ త్రోవ నుండి తప్పించే అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మనం మాత్రం జాగరూక అవస్థలో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిచ్చిన మాట, ఇద్ ఖాలా రబ్బుహు లహు రబ్బుహు అస్లిమ్ తాల అస్లంతు లిరబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎప్పుడెప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని నిన్ను నువ్వు అల్లాహకు సమర్పించుకో అని ఆదేశించాడో అప్పుడప్పుడు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం నన్ను నేను సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు సమర్పించుకున్నాను అని ఎంతో వినయంగా చెప్పాడు. మరి మనని నిజ జీవితంలో మనం కోరికలు అనేవి చెలరేగినప్పుడు కానీ, కామ దాహం అనేది రగిలినప్పుడు కానీ, ధన దాహం అనేది చోటు చేసుకున్నప్పుడు కానీ, ప్రాపంచిక వ్యామోహం అనేది మనలో గూడు కట్టుకున్నప్పుడు కానీ, పేరు ప్రతిష్టలు కావాలనేక ప్రాకులాట అనేది మనలో చోటు చేసుకున్నప్పుడు కానీ, మిమ్మల్ని మీరు అల్లాహకు సమర్పించుకోండి అని అల్లాహ్ ఆదేశిస్తూనే ఉన్నాడు. మనం అల్లాహకు మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? ఈ సమర్పణ కోసం మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా లేకుండానే అల్లాహ్ రక్షణ మనకు లభించాలి, అల్లాహ్ మనల్ని కాపాడాలి అంటే సాధ్యమా అన్న విషయాన్ని మనం సునిశ్చితంగా ఆలోచించాలి. ఇదే యొక్క హితవును ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా, యాకూబ్ అలైహిస్సలాం కూడా తన సంతానానికి చేస్తూ వారు చెప్పిన మాట ఏమిటంటే, వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్, మీకు మరణం ముస్లిం స్థితిలోనే రావాలి, విశ్వాస స్థితిలోనే రావాలి, విధేయత స్థితిలోనే రావాలి, సమర్పణ స్థితిలోనే రావాలి. కనుక అభిమాన మిత్రులారా, మనం ఇలా అల్లాహ్ను కాపాడాము, అల్లాహ్ విశ్వాసాన్ని కాపాడాము, తౌహీద్ని కాపాడాము, అకీదాను కాపాడాము, ధర్మాన్ని కాపాడామంటే ఏం జరుగుతుంది? అల్లాహ్ మనల్ని కాపాడుతాడు. రెండు విధాలుగా భౌతిక రక్షణ కూడా అల్లాహ్ ఇస్తాడు, ధార్మిక రక్షణ కూడా అల్లాహ్ ఇస్తాడు. భౌతిక రక్షణ, నా సంతానాన్ని అల్లాహ్ కాపాడుతాడు, నా ప్రాణాన్ని అల్లాహ్ కాపాడుతాడు, నా మానాన్ని అల్లాహ్ కాపాడుతాడు, నా ధనాన్ని అల్లాహ్ కాపాడుతాడు, నా కీర్తిని అల్లాహ్ కాపాడుతాడు, నా గౌరవాన్ని అల్లాహ్ కాపాడుతాడు, నా ఉపాధిని అల్లాహ్ కాపాడుతాడు. కాపాడమే కాకుండా లహు ముఅక్కిబాతుం,
మిన్ బైని యదైహి వమిన్ ఖల్ఫిహి యహ్ఫదూనహు మిన్ అమ్రిల్లా. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఆజ్ఞ మేరకు, ఆన మేరకు ఒక దైవ దూతల యొక్క బృందమే ఉంటుంది, మన ముందు ఉంటుంది, మన వెనకాల ఉంటుంది, మనం నిద్రిస్తున్నా ఉంటుంది, మనం మేల్కొన్నా ఉంటుంది, అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ యొక్క బృందమని అల్లాహ్ సుబ్హానహు తలా చెప్తున్నాడు సోదరులారా. అలాగే ఇది భౌతిక రక్షణ అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనికోసం చేసిన దువా ఏమిటంటే అభిమాన మిత్రులారా, అల్లాహ్ మహ్ఫద్ని మిన్ బైని యదియ్య యదయ్య వ మిన్ ఖల్ఫి వ అన్ యమీని వ అన్ షిమాలి వ మిన్ ఫౌకి వ అఊదు బిఆదమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తి. వల్లాహ్ సుబ్హానహు తాలా నన్ను నా ముందర నుండి కూడా కాపాడు, నా వెనకాల నుండి కూడా కాపాడు, నా కుడివైపు నుండి కూడా కాపాడు, నా ఎడమ వైపు నుండి కూడా కాపాడు, నా పై నుండి కూడా కాపాడు, అలాగే నా క్రింది నుండి నన్ను ఎవరైనా మోసం చెయ్యడం చెయ్యకుండా నన్ను కాపాడు స్వామి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. ఇది భౌతిక రక్షణకు సంబంధించిన దువా. రెండవ రక్షణ ఏమిటండి? అదే ఆధ్యాత్మిక రక్షణ. అల్లాహ్ సుబ్హానహు తాలా మన విశ్వాసాన్ని కాపాడుతాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా మన ఆరాధనల్ని కాపాడుతాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా మన సత్కర్మల్ని కాపాడుతాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా మన సద్బుద్ధిని కాపాడుతాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా మంచి చెయ్యాలన్న సంకల్పాన్ని అల్లాహ్ కాపాడుతాడు. సుబ్హానల్లాహ్. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలా కాపాడాలని, అలాగే శుభ శహవ అంటారు. శుభ అంటే అపోహ. ప్రపంచంలో ఈ రెండింటికిలోనే ప్రజలు మార్గం తప్పారు. శుభ అంటే అపోహల నుండి, అపార్థాల నుండి. మనకు ఇస్లాం పట్ల ఎలాంటి అపోహ లేదు, ఎలాంటి అపార్థం లేదు, ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి శంక లేదు, ఎలాంటి సందేహం లేదు అంటే అది మనం గొప్ప అనుకుంటున్నామా? కాదు సోదరులారా, అల్లాహ్ కృప, అల్లాహ్ కాపాడాడు మనల్ని. కనుక ఇది గమనించాలి. రెండవది అంటే షహ్వ, కోరిక, కామవాంఛ. ఆ కామం కనక కామము కావచ్చు, కన్యకామము కావచ్చు, ఇతర ఏ కామాలైనా కావచ్చు. ఈ కామాలు ఎక్కువైపోయినట్లయితే మన జీవితంలో పులిష్టా పడ్డం అనేది తథ్యం. కనుక అభిమాన మిత్రులారు గమనించాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అపోహ నుండి కూడా కాపాడుతూ, అల్లాహ్ సుబ్హానహు తాలా అనుచితమైన వాంఛ నుండి కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని కాపాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనికోసం చేసిన యొక్క దువాని మనం ఇక్కడ ఈ సందర్భంగా నెమరు వేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ మహ్ఫద్ని బిల్ ఇస్లామి ఖాయిమా వహ్ఫద్ని బిల్ ఇస్లామి ఖాయిదా వహ్ఫద్ని బిల్ ఇస్లామి రాఖిదా వలా తుష్మిత్ బి అదువ్వన్ వలా హాసిదా. వల్లాహ్ నేను నిలబడి ఉన్నా నా ధర్మమైన ఇస్లాంను కాపాడు, నేను కూర్చొని ఉన్నా నా ధర్మమైన ఇస్లాంను కాపాడు, నేను నిద్రపోతున్నా నా ధర్మమైన ఇస్లాంను కాపాడు, అలాగే శత్రువుకి నా మీద ఆధిపత్యాన్ని ప్రసాదించకు స్వామి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అభిమాన మిత్రులారా, మహామహులైన ప్రవక్తలకే అల్లాహ్ రక్షణ అవసరమైనప్పుడు ఈ రోజు లోక రక్షకుడు అని పరిచయం చేస్తున్న ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికే రక్షణ అవసరం అనేది ఉన్నప్పుడు అసలు లోక రక్షకుడు మందరి మనందరి రక్షకుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అయినప్పుడు మనకు ఆయన రక్షణ అవసరం లేదా? అభిమాన మిత్రులారా, ఆయన రక్షణ లేకుండా మనం రెప్ప కూడా వాల్చలేము, ఆయన రక్షణ లేకుండా మనం శ్వాస కూడా పీల్చలేము, ఆయన రక్షణ లేకుండా ఒక అడుగు ఎత్తి ఒక అడుగు మనం వెయ్యలేము. అలాంటి మహితాత్ముడు, అలాంటి మహోన్నతుడు, అలాంటి ఖైరున్ హాఫిదా అత్యున్నత మహోన్నత ఘనాఘరుడైన రక్షకుడు ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి, తౌహీద్ని కాపాడుకోవాలి. రెండవ యొక్క విషయం ఏదైతే మనల్ని అల్లాహ్ యొక్క రక్షణ యొక్క ఛాయలో తీసుకెళ్లగలుగుతుందో అదే తక్వా, అల్లాహ్ సుబ్హానహు తాలా దైవభీతి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా దీని గురించి ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇన్నల్లాహ మఅల్లదీన తఖవ్ వల్లదీనహుమ్ ముహ్సినూన్. ఎవరైతే తక్వాపరులో అల్లాహ్ వారికి తోడుగా ఉన్నాడు, ఎవరైతే ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉన్నారో అల్లాహ్ వారికి తోడుగా ఉన్నారు. కనుక అభిమాన మిత్రులారా, ఒమన్ యత్తఖిల్లాహ యకున్ మా ఒమన్ యకునిల్లాహు మా ఫమాహు అల్ఫియా అల్లతీ లా తుగ్లబ్. అభిమాన మిత్రులారా, ఎవరైతే తక్వా అనే గుణాన్ని అలవర్చుకుంటారో అల్లాహ్ వారికి తోడుగా ఉంటాడు. అల్లాహ్ ఎవరికైతే తోడుగా ఉంటారో అసలు ఓటమే ఎరగని ఒక మహాసైన్యం వారి వెంట ఉంటుంది. అదే విధంగా కునుకు అనేదే ఎరుగని మహాశక్తి వారి వెంట ఉంటుంది. అలాగే అపమార్గమే సాధ్యపడని ఆస్కారం లేని సన్మార్గ భాగ్యం వారికి లభిస్తుంది అని అభిమాన మిత్రులారా
ఖతాదా రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, అల్లాహ్ యొక్క రక్షణ మనకు కావాలంటే మన స్వీయాన్ని మనం అనేది సంస్కరించుకోవాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త మనం సూరా యూసుఫ్ చదివిన సూరా కహఫ్ చదివినట్లయితే అందులో చివర్లో మనం తీసుకున్నట్లయితే ఇద్దరు అనాథ పిల్లల యొక్క ప్రస్తావన ఉంది. అందులో ఏముందంటే కాన అబూహుమా సాలిహ, వారి తండ్రి ఆయన పుణ్యాత్ముడు కనుక ఆయన పుణ్యాత్ముడు కనుక అల్లాహ్ సుబ్హానహు ఆయన సంతానాన్ని కాపాడాడు, రక్షించాడు. అర్థమవుతుంది లేదా? కనుక మనం సత్కర్మలు చెయ్యాలి, మన గుణాన్ని మంచిదిగా మనం చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ యొక్క రక్షణ మనకు దక్కాలి అంటే అభిమాన మిత్రులారా, అదే దువా, అల్లాహతో మనం దువా చెయ్యాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే ఇన్నల్లాహ అజ్జా వజల్ ఇదస్తౌదా షైఅన్ హఫిజా, మనం ఒకరిని ప్రయాణానికి సాగనంపదు ఏమంటామండి, అస్తౌదిఉల్లాహు దీనక వ అమానతక వ ఖవాతిమ అమలిక అంటాం. అంటే నిన్ను నీ యొక్క సకల విషయాలను అలాగే నీ యొక్క సత్కర్మలను అన్నిటినీ అల్లాహుకు అప్పగిస్తున్నాము అంటాం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే ఒక విషయాన్ని అల్లాహ్కు అప్పగిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా దాన్ని కాపాడుతాడు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, అల్లాహ్ రక్షణ మనకు దక్కాలి అంటే మనం జిక్రు చెయ్యాలి, జిక్రు చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి, సమస్యలని యొక్క శత్రు సైన్యాలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి, తరుముతూనే ఉంటాయి, చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎలాగోలా మనం యొక్క నిరాశకి లోనయ్య అనేది జీవితానికి ఒక చెడు ముగింపు చేసుకునేలా అనేది వారు అవి ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఈ యొక్క సమస్యలైన శత్రు సైన్యాల నుండి మనల్ని కాపాడే బలమైన కోట ఏమిటంటే అభిమాన మిత్రులారా, అదే దువా. కనుక దువా అనేది అత్యధికంగా మనం చేస్తూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ అభిమాన మిత్రులారా, కొన్ని విషయాలు ఏవైతే ప్రస్తావనలోకి వచ్చాయో వీటి ద్వారా మనం అర్థమవుతుంది అల్లాహ్ సహాయం, ఆయన కృప, ఆయన రక్షణ లేకుండా మన జీవితంలో అనేది ఏమీ చెయ్యలేమనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక వీటిని మినహాయించి ఇంకా ఇతర మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అల్లాహ్ రక్షణ మన సొంతం చేయగలవో దాన్ని కనుక అవలంబించినట్లయితే, ఈరోజు ఏ అవమానం పాలైతే ముస్లిం సమాజం ఉందో, ఏ అపకీర్తి పాలైతే ముస్లిం సమాజం ఉందో, ఏ సమస్యల సుడిగుండంలో అయితే ముస్లిం సమాజం అనేది ఇరుక్కొని ఉందో, ఈ సమస్యల నుండి, ఈ ఆపదల నుండి, ఈ కష్టాల నుండి, ఈ నష్టాల నుండి కూడా కాపాడేది ఎవరండి? అల్లాహ్. ఆయనకు మించిన రక్షకుడు మరొకరు లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువ అర్హమర్ రహీమ్. అల్లాహ్ సుబ్హానహు తలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తాలా ఘఫూరు రహీమ్.